ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామో నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి? మీరెందుకు చర్చకు రావడం లేదు? మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ, అన్నారం మీద కానీ, సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు? శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసిండ్రు? అదేవిధంగా కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేక బయట పెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా, మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని, ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు. మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని. నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలోక, ముందే ప్రజలకి విషయాలు తెలిసినట్టు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీరు మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది. ఎందుకంటే కుర్సీ పోయింది కదా, కుర్సీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపు అయ్యా వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు? ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి 5 గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన. ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసిండ్రు, ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి. న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకురు. నేషనల్ మీడియాలో ఇక దాని కథ చెప్పనంతగా కథలు చెప్పుకురు. అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడిగడ్డను, పగిలిపోయిన బ్యారేజును, దోపిడీ జరిగిన నిధులు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని, టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి. మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా, మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడుడు కాదు, మీ గౌరవాన్ని మేమేం తగ్గించం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి దయచేసి. ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు, చర్చలో పాల్గొనండి, మీరు సూచనలు ఇవ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను